అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఏజెంట్ మూవీతో వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా బ్లాక్ బస్ట్ ఖాయమనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ఇదిలా ఉంటే కేజీఎఫ్ మూవీని నిర్మించిన హోంబాలే నిర్మాణ సంస్థ ప్రస్తుతం అఖిల్తో సినిమాను నిర్మించేందుకు చర్చలు జరుపుకున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఏజెంట్ మూవీ నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతోంది. అంతలోనే అఖిల్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ కి వెళ్లిపోతున్నాడు. హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్ లో త్వరలో ఒక పాన్ ఇండియా మూవీ చేయబోతున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. కేజీఎఫ్ తో 1200 కోట్ల ఇండస్ట్రీ హిట్ ని, కాంతార రూపంలో 500 కోట్ల బ్లాక్ బస్టర్ ని సాధించిన హోంబాలే సంస్థ రాబోయే కొన్నేళ్లలో 3000 కోట్ల పెట్టుబడులను సిద్ధం చేస్తున్నట్టు రీసెంట్ గా ప్రకటించింది. ఇప్పటికే వివిధ భాషల్లో 6కి పైగా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా అఖిల్ ప్రాజెక్ట్ కూడా లిస్ట్ లోకి చేరబోతున్నట్టు టాక్. అక్కినేని అఖిల్తో కూడా హోంబాలే ఫిలిమ్స్ ఓ సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్టు రూమర్స్ జోరుగా వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఈ చిత్రంతోనైనా అఖిల్ దశ మారుతుందేమో అని ఆయన అభిమానులు, అక్కినేని ఫ్యామిలీ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అతడికి సరైన నిర్మాతలు ఇంత కాలానికి లభించారని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరనే విషయంలో అందరిలోనూ ఆసక్తి కలుగుతోంది. మొత్తానికి అఖిల్ కెరియర్ ని సీరియస్ గా తీసుకున్నాడు, కానీ దానికి తగ్గ స్పీడ్ చూపించడం లేదు. ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలవుతున్నా ఇప్పటిదాకా చేసిందే 4 సినిమాలే. వాటిలో ఒకటే కమర్షియల్ లెక్కల్లో సేఫ్ అయింది, కానీ మిగిలినవి ఫ్లాపే. అందుకే మాస్క్ దగ్గర చేసేలా ఏజెంట్ లో నటిస్తున్న అఖిల్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు అని తెలుస్తోంది. అందులో భాగంగానే హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్ లో సినిమా చేస్తున్నాడని టాక్స్ వినిపిస్తున్నాయి.